Hi everyone, welcome to our YouTube channel, URs Charish Vlogs. Andaru ela unnaru baagunnara? Memu kuda chaala baagunnamu. So intlo andaru sick avadam valla videos pettadam baaga delay avuta undi. So final ga aithe ippudu andaru set ayyamu. So idu vachesi vlog chinna first birthday video. Intlone chinna ga event laga celebrate chestunnamu. Iga chaala days tarvata ee roju upload chestunnanu. So chinnadu appude 1 year ayipoyindi ante asalu nammalekunnamu. ఈ 1 ఇయర్ జర్నీలో నేను వచ్చేసి కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. అది వచ్చేసి ఫస్ట్ మెయిన్గా మహేష్కి చెప్పాలి, అలాగే తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్పాలి. ఎందుకంటే ఇంకా డెలివరీ అయిపోయి నాకు వచ్చేసి నార్మల్ డెలివరీ అయింది. సో హాస్పిటల్లో మహేష్ మొత్తం చూసుకున్నాడు. ఇక 24 అవర్స్ హాస్పిటల్లో పెట్టేసుకునేసి ఇక ఇంటికి పంపించేస్తారు. ఇక నార్మల్ డెలివరీ అయితే ఇంకా 24 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ చేసేసారు. సో నేను జస్ట్ రూమ్లో నుంచి కార్ దగ్గరకు కూడా రాలేకున్నాను, బాగా పెయిన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్గా కార్ ఎక్కేసాను అనుకుంటే అసలు కూర్చోలేకపోయినాను. ఇంకా అది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ నాకు చిన్నోడికి దిష్టి తీసి, అలాగే ఇల్లంతా కొద్దిగా సింపుల్గా డెకోర్ చేసి మా రిసీవ్ చేసుకునింది. సో అది ఆ పెయిన్ మొత్తం మర్చిపోయినాను ఇంట్లో ఇలా చూసేటప్పటికి. అంటే పేరెంట్స్ ఎవరు లేకున్నా, మన వాళ్ళు ఎవరు లేకున్నా ఫ్రెండ్సే చాలా బాగా చూసుకుంటున్నారు కదా. సో తర్వాత కూడా ఇంకా నాకు డెలివరీ అయిన 1 వీక్ తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చారు. అప్పటికి ఇంకా 1 వీక్ మొత్తం ఫుడ్ మా ఫ్రెండ్సే చేసి పంపినారు. అలాగే ఇంట్లో చిన్నోని నన్ను వచ్చేసి మహేష్ చూసుకున్నాడు. నేను అసలు పైనుంచి కిందకు కూడా రాలేకుంటి. మాకు వచ్చేసి ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి. సో నేను వచ్చేసి పైన నుంచి అసలు కిందకు కూడా రాలేకుంటే మొత్తం అంతా మహేషే హ్యాండిల్ చేసినాడు. ఇంకా లీవ్ కూడా పెట్టలేదు, వర్కింగ్ చేసుకుంటూ. మాకు మధ్యలో 3 డేస్కి చెకప్ ఉంటుంది, ఆ చెకప్స్కి తీసుకోవాలి, అలాగే నన్ను చూసుకోవాలి, చిన్నోని చూసుకోవాలి. నన్ను ఎందుకంటే అసలు నడవలేకుంటి ఒక 3-4 డేస్, అప్పుడు మొత్తం మహేషే చూసుకున్నాడు. సో ఇంకా చిన్నోడికి కూడా బాగానే ఉంటుంది కదా పని, అంటే డైపర్లు చేంజ్ చేయడము, మిల్క్ పట్టాలి. సో కష్టమే అయింది ఫస్ట్ 1 వీక్ మొత్తము. తర్వాత 1 వీక్ తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చారు. ఇక వచ్చారు కదా మొత్తం అంతా చూసుకున్నారు 1 మంత్ మొత్తము. జస్ట్ 1 మంత్కే వచ్చారు, ఎందుకంటే ఇంక ఇంటి దగ్గర కూడా మాకు ఉన్నది మమ్మీ డాడీని మొత్తం అంతా చూసుకోవాలి. సో అక్కలు లేకుంటే కూడా కష్టం అవుతుంది అనేటట్టు జస్ట్ 1 మంత్ ప్లాన్ చేసుకున్నారు అంతే వాళ్ళు కూడా. సో ఈ 1 మంత్ అయిపోయేసి మమ్మీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోయినారు. ఇంకా నెక్స్ట్ 1 మంత్ వచ్చేసి ఇక మేము సెట్ చేసుకున్నాం ఇంట్లో మొత్తం ఈ టైమింగ్కి ఇవి చేయాలి. ఇట్లా టైమింగ్స్ మొత్తం సెట్ అయ్యేటప్పటికి మాకు ఇండియాలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో దానికోసం అనేసి మహేష్ ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ 3 వీక్స్ ఉండిపోయినాడు మహేష్. అప్పుడు కూడా నేను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 3 వీక్స్ ఉన్నాను. ఇంకా నాకు కొద్దిగా ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల లైక్ షోల్డర్స్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది. అసలు ఇంకా కూర్చోలేకపోయేదానిని. ఈ హ్యాపీ మూమెంట్స్లో అవంతా ఎందుకులే మళ్ళీ. సో ఫైనల్గా అయితే చిన్నోడు కూడా 1 ఇయర్ అయిపోయింది. మేము వచ్చేసి చిన్నోడు బర్త్డే రోజు ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టుకున్నాము. ఫొటోస్ అయితే చాలా బాగా చేశాడు. సో మీరు కానీ ఇక్కడెక్కడైనా టొరంటో లొకేషన్లో ఉన్నట్టయితే ఈ నియర్ బై ఏరియాస్ మొత్తం అంతా వస్తున్నాడు. ఆయనే వాస్ బ్లాగ్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియోస్ ఫొటోస్ అయితే చాలా బాగా కవర్ చేస్తున్నాడు. మీకు ఎంతసేపు కావాలంటే ఎంతసేపు ఉంటున్నాడు ఫొటోస్ తీయడానికి కూడా. సో బర్త్డే పార్టీకి వచ్చేసి జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకొని ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ బర్త్డే పార్టీ. చిన్నోడు కూడా ముందు ఇంటికి ఎవరైనా వస్తుంటే ఫుల్ ఏడ్చేవాడు. ఫైనల్గా ఫస్ట్ బర్త్డేకి వాడికి ఏమనిపించిందో కానీ అసలు ఏడవడం మానేశాడు ఆ రోజు నుంచి. Happy birthday, Sherry. Okay.